అట్లా మీ దగ్గరకు వస్తున్నా నేను అంటే అమ్మో రాజుగారి దగ్గరక కొంచెం జాగ్రత్త అని కొందరు చెప్పారు. ఎక్కడి నుంచైతే ఎంపీగా ఉన్నారో దానికి రిజైన్ చేయకుండా అక్కడి నుంచే వాళ్ళపైనే పోరాడడం అనేది చాలా విచిత్రమైన పని. నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే. మా పార్టీ అధ్యక్షుడు జగన్ ఏమంటలా ముఖ్యమంత్రి జగన్ అంట ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియని ముఖ్యమంత్రి పరిపాలనలో ఉన్నాం మేము ప్రస్తుతం. విగ్రాజు విగ్రాజు అని పిలుస్తారట. వాడు కొరుసగా ఉన్నాడు డీల్ చేసుకుంటాడు కాబట్టి పొట్టువాడు అన్నాను. ఏదో మా చాప మీద కూర్చున్న ఆడపిల్లలాగా ఇలా ఇలా అన్నాడు. రఘురామకృష్ణరాజు గారికి ఉన్నది ఒకే ఒక బ్యాక్ పాయింట్ ఏంటి అని అంటే ఆయన నాలుక, ఆయన నోరు. మేము గోదావరిలో, మేము మా స్టైల్లో లేదు. సాయిరెడ్డి పైన ఉన్నది జాల ప్రేమ లేకపోతే పట్టించుకోవట్లే నా స్థాయి కాదు అనుకుంటున్నారా? సాయిరెడ్డి గారి మీద నాకున్నది ప్రేమతో కూడిన జాలి. అంటే మీరు అందరు కలిసి బయటికి ఆడుతున్న నాటకమా సార్? ఇదంతా అనుకున్న వాళ్ళకి బుద్ధి ఉందని నా భావన. మరి మీరు బుద్ధి లేని వాళ్ళ బుద్ధి ఉన్న వాళ్ళ మీరే తెలుసుకోవాలి. సో కాల్డ్ ఈ ఫలానా గెస్ట్ నా ముందున్న వ్యక్తికి బుద్ధి లేదు. వచ్చాను కదా, రాజుగారికి బుద్ధి లేదా రామలమ్మకి బుద్ధి లేదా అన్నది పీపుల్ విల్ డిసైడ్. మరి మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు పైన కక్ష పెట్టుకొని మరీ కొట్టారట నిజమా? అంటే నన్ను పోలీసులు కొడతా ఉంటే వీడియోలో ఫోన్లో లైవ్ చూసి ఆనందించాడు. సో అది జరిగిన తర్వాత మీ పైన హత్యాయత్నం జరిగింది అని కూడా ఒక వార్త వినిపించింది, నిజమా? నేను జైలుకు వెళ్ళటానికి 3 రోజుల ముందే ఒక వ్యక్తిని జైల్లో ప్రవేశపెట్టాను. ఏదో నన్ను అబ్యూస్ చేయటం, ఓకే, ఏమనుకుంటున్నారా జగన్ అంటే? మరి ఇంత శాడిజం ఉన్న ముఖ్యమంత్రి కింద ఇంకా ఎంపీ పదవిలో అట్లా ఉండడానికి కారణం ఏంటి మరి? అతనికి నన్ను సస్పెండ్ చేసుకునే హక్కు ఉంది, చేసుకోమంటున్నా తీసుకోమంటున్నా. మీకు ఎంపీ టికెట్ ఇవ్వడానికి ఆయన మిమ్మల్ని డబ్బులు అడిగారు, మీరు ఇచ్చారు. అవి మనం మాట్లాడుకోకూడదు మీడియాలో. ఒకవేళ పొరపాటున గెలిపిస్తే జనాలు ఒకసారే గెలిచిండు, రెండోసారి ఓడిపోతుండు. తిరిగి ఎన్నుకుంటే ప్రజలందరూ దద్దమ్మలు అయితే, ప్రజలందరూ సన్నాసులు అయితే అక్కడికి ఆపేయండి. అంతేగా మరి ఇదెందుకు సార్? ఇదే కదా నోరు దురదా అంటారు. నేను దోలంటాం, మీరు దురదంటారు. ప్రజల పైసలు బ్యాంకులకు ఎగనామం పెట్టి తప్పించుకొని తిరిగే ఇండస్ట్రియలిస్ట్లో మీరు ఒకరు అని మిమ్మల్ని ఆరోపిస్తే మీరేమంటారు? వాట్ రబ్బిష్! అంటే మీకు జ్ఞానం లేని ప్రశ్నలు అడుగుతున్నారా? నీకేం తెలుసు అని క్లియర్గా చెప్పాలి. అజ్ఞానంతో నువ్వు విజ్ఞానం అనుకుని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నావు. అమ్మా, నిన్న ఎవరు పంపించారో నాకు తెలుసు. ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారా? ఈ రావులమ్మ ద్వారా ఆడికి ఈ ప్రశ్నలు అడిగించిన వాళ్ళకి అందరికీ దోల తీర్చాలి అనే సదుద్దేశంతో